నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడ? హైదరాబాద్లో ఉన్నాడా? అమెరికాలో ఉన్నాడా? రాజస్థాన్లో ఉన్నాడా? కొంతమంది చెబుతున్నట్టు బెంగళూరులో ఉన్నాడా? మరి వల్లభనేని వంశీ గన్నవరంలో లేనప్పుడు గన్నవరంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అని నిన్న మీడియాలో ప్రచారం ఎందుకు జరిగింది? పోలీసులు మీడియాకి ఎందుకు సమాచారం ఇచ్చారు? ఒక్క టీవీ ఫైవ్ తప్ప అన్ని ఛానళ్ళు కూడా గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు, పోలీస్ స్టేషన్కి తరలింపని బ్రేకింగ్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేసినాయి. అసలు ఏం జరుగుతూ ఉంది? తీరా చూస్తే తూచ్ వల్లభనేని వంశీ అరెస్టు కాలేదు. వల్లభనేని వంశీ అనుచరుల్ని అరెస్టు చేశారు. ఎక్కడున్నాడో వల్లభనేని వంశీ తెలియదు. ఒక మూడు బృందాలు వల్లభనేని వంశీ కోసం గాలిస్తూ ఉన్నాయి. ఒక ముఖ్యమైన కేసు, ఒక ముఖ్యమైన వ్యక్తికి అరెస్టుకు సంబంధించిన అంశం ఎలా పడితే అలాగా పోలీసులు ఎలా మీడియాకి లీక్ ఇస్తారు? ఎలా పడితే అలాగా కన్ఫర్మ్ చేసుకోకుండా మీడియా ఎలా బ్రేకింగ్ న్యూస్లు వేస్తారు? దీని వెనకాల చాలా పెద్ద తతంగం ఉంది. చాలా సంచలన విషయాలైతే ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. 2023 ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు, కార్యాలయానికి నిప్పెట్టేశారు. అక్కడికి వెళ్ళిన పట్టాభిని కూడా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు పోలీసులు వీళ్ళందరూ కూడా. సో ఆ కేసులో దాదాపుగా చాలామందిని, ఇప్పటికే ఒక 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే అప్పట్లో అరెస్ట్ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంత కేసు ముందుకెళ్తూ ఉంది. ఇప్పటిదాకా 20 మందిని అరెస్ట్ చేశారు. A71 నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. A71 నిందితుడిగా ఇప్పటిదాకా అరెస్ట్ చేసింది 20 మందినే. 71 నిందితుడు, చాలామంది పరారీలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు పరారవ్వడానికి కొంతమంది వైసీపీ భక్త పోలీసులే చూస్తూ ఉండిపోయారు, పారిపోండి మీరు, రేపు కేసులు చాలా సీరియస్ అవుతాయి, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుందని అప్పటికి ఉన్న వైసీపీ భక్త పోలీసులే వీళ్ళు పారిపోవడానికి అవకాశం ఇచ్చారు. అందుకనే A71 వంశీ అంటే ఇంకా ఉన్నారు, లిస్టు చాలా ఉంది. కానీ 20 మంది ఇప్పటిదాకా అరెస్టు. బట్ వంశీ కూడా పరారు కదా. వంశీ జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు కృష్ణా యూనివర్సిటీలో కొడాలి నానితో కలిపి కనిపించాడు. 3వ రౌండో 4వ రౌండో పూర్తయ్యే నాటికి వాళ్ళకి భవిష్యత్ అర్థమైపోయింది. మేము ఘోరాతి ఘోరంగా ఓడిపోతూ ఉన్నాము అని చెప్పేసి ఒక విజువల్ కూడా నడుచుకుంటూ వచ్చేది బయటకు వచ్చింది, చూసే ఉంటారు అందరూ కూడా. ఆ తర్వాత ఎక్కడ వల్లభనేని వంశీ కనిపించలేదు. వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయాడు, డల్లాస్ వెళ్ళాడు, అక్కడే పర్మనెంట్గా ఉండబోతూ ఉన్నాడు. దీనికి సంబంధించి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, పెట్టుబడులు పెడితే ఒక వీసా వస్తుంది. సో ఆ వీసా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని కూడా వార్తలు వచ్చినాయి. సో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడ? నిన్న హడావుడి చేశారు పోలీసులు అందరూ కూడా. హైదరాబాద్లో వల్లభనేని వంశీ నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసు బృందాలు, 3 పోలీసు బృందాలు, ఇక వల్లభనేని పోలీసుల అదుపులో వల్లభనేని వంశీ ఉన్నాడు అని లీకుల మీద లీకులు ఇస్తూ వస్తూ ఉన్నాడు. అరే మాకు తెలుసు కదా, వల్లభనేని వంశీ గన్నవరంలో లేడు, ఇది అందరికీ తెలుసు. హైదరాబాద్లో కూడా వల్లభనేని వంశీ లేడు. వల్లభనేని వంశీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలోనే స్టిల్ ఇప్పటికీ కూడా ఉన్నాడు. సరే మరికొంతమంది చెప్తూ ఉన్నారు అమెరికా నుంచి వచ్చాడు వల్లభనేని వంశీ, బెంగళూరులో ఉన్నాడు, రాజస్థాన్లో ఉన్నాడని లీకులు ఇస్తూ ఉన్నారు కొంతమంది సన్నిహితులు, వల్లభనేని వంశీ సన్నిహితులు. కానీ రాజస్థాన్, బెంగళూరు కన్నా కూడా అమెరికాలో ఉండడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది వల్లభనేని వంశీ. అలా ఫ్రీగా అమెరికా పారిపోవడానికి ఎవరు అవకాశం కల్పించారు? పోలీసులు కాదా? ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తాము, ఎక్కడికి పారిపోకుండా వల్లభనేని వంశీ అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ పారిపోయినప్పుడు విదేశాలకి, ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు, ఆఅవుట్ నోటీసులు జారీ చేస్తే ఉపయోగం ఏమిటి? సో పోలీసులకి ఈ సమాచారం లేదా? అరే సామాన్యులకి తెలుసు కదా వల్లభనేని వంశీ లేడు హైదరాబాద్లో గన్నవరంలని. పోలీసులకు తెలియదా? అమెరికా వెళ్ళిపోయాడని తెలియదా? మరి అమెరికా వెళ్ళిపోయాడు, పారిపోయాడని తెలిసి కూడా ఎందుకు నిన్న ఇంత డ్రామా, నాటకం ఆడాల్సి వచ్చింది? ఒకసారి విశ్లేషించుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పైన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగళలో ఆయనపైనే దాడి చేసి ఆయనపైనే టీడీపీ నాయకులపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిలో ప్రముఖంగా అప్పుడు అక్కడ అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్న గంగాధర్రావు వైపే
వేళ్ళు చూపించారు అందరూ కూడా. సరే ప్రభుత్వం ఉంది, ఒత్తిడితో కేసులు పెడితే పెట్టి ఉండొచ్చు, కానీ అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టిన అతన్ని పక్కన పెట్టకుండా ఏదన్నా అప్రాధాన్య పోస్టులోకి పంపించకుండా ముఖ్యమైన జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించడం పైన టీడీపీ నాయకులు కూడా విస్మయం ఉంది, కేడర్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆలోచించి చేసుంటారులే, అప్పట్లో ఆ ప్రభుత్వ ఒత్తిడితో పాపం గంగాధర్రావు ఒకటి రెండు స్టెప్పులు వేసి ఉండొచ్చు, రాంగ్ స్టెప్లు. బట్ అతను కొంచెం సిన్సియర్ ఆఫీసరే, ఇలాంటి వాడు కావాలి, వీళ్ళందరినీ కట్టడి చేయాలంటే అన్న లక్ష్యంతో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి కృష్ణా జిల్లా ఎస్పీగా వేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది సమర్థించుకున్నారు. కానీ వల్లభనేని వంశీ అనుచరులు పారిపోవడానికి ఆయనే ఊతమిస్తూ ఉన్నారా? వల్లభనేని వంశీని అరెస్టు చేయలేదు అని ఇప్పటిదాకా టీడీపీ క్యాడర్ అసంతృప్తిగా ఉంది, అంటే పోలీస్ శాఖ పైన, కూటమి ప్రభుత్వం పైన కూడా. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు, ఓన్గా తీసుకున్నారు. అరే మా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి పైన వల్లభనేని వంశీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? నారా లోకేష్ గారిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? తెలుగుదేశం పార్టీలో కదా వల్లభనేని వంశీ పుట్టింది, పెరిగింది, రాజకీయ భవిష్యత్తునిచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. సరే పార్టీలోకి వెళితే వెళ్ళాడు వైసీపీలోకి, కానీ వైసీపీ కన్నా ఘోరంగా అటాక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ సభ్యుల పైన అని వాళ్ళకి కోపం కసి ఉంది. ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, నారా లోకేష్ గారిని వాళ్ళు పార్టీ నాయకులుగా చూడరు, సొంత కుటుంబ సభ్యుల్లా చూస్తారు, సొంత తల్లిలాగా, సొంత తమ్ముళ్ళలాగా, సొంత తండ్రిలాగా చూస్తారు. సో అందుకనే పర్సనల్గా తీసుకున్నారు. వల్లభనేని వంశీ వ్యాఖ్యల్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో పెట్టి, అంటే అసెంబ్లీలో అంతగా అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి వీళ్ళందరూ భువనేశ్వరి గారిపైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పగలబడి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటే దీనికి అవకాశం కల్పించింది ఎవరు? వల్లభనేని వంశీయే. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకోవడానికి కారణం ఎవరు? ముఖ్య కారణం వల్లభనేని వంశీయే. ఆయన శపథం చేసి ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతాను అని అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? ప్రధాన కారణం వల్లభనేని వంశీనే. సో అలా వల్లభనేని వంశీ పైన మాత్రం, అంటే కొంతమంది టార్గెట్ ఉన్నారు టీడీపీ నాయకులకి, క్యాడర్కి, రోజా, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా వీళ్ళేదో కక్ష సాధించాలని కాదు, వాళ్ళు అన్న మాటలకి, వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి అంతే, అది కూడా చట్ట ప్రకారంగా. సో ఆ విధంగా ఏంటి వల్లభనేని వంశీ పైన ఏం చర్యలు తీసుకున్నారు? ఈ గంగాధరరావు గారు వచ్చారు కదా ఎస్పీగా, సో ఏం చర్యలు లేవు. వల్లభనేని వంశీ హ్యాపీ, సేఫ్గా అమెరికా వెళ్ళిపోయాడు. సో సేఫ్గా అమెరికా వెళ్ళడానికి కూడా పోలీసులు ఏమైనా సహకరించారా అన్న డౌట్లు ఉన్నాయి. సో ఇలా టీడీపీ క్యాడర్లో అసంతృప్తి ఉండడంతో ఏదో చేసేస్తున్నాం, ఇదిగిదిగా వల్లభనేని వంశీని పట్టుకు తీసుకొచ్చేస్తూ ఉన్నాము అని హడావుడి ఒకటి క్రియేట్ చేయడానికి, నేను సిన్సియర్గానే పనిచేస్తూ ఉన్నాను అని పోలీసులు, మేము వైసీపీ భక్త పోలీసులం కాదు, మేము కూటమి ఏది చెప్తే, అంటే కూటమి ప్రభుత్వానికి చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం వెళ్ళేవాళ్ళమే మేము అని ఒక నిరూపించుకోవడానికి ఒక డ్రామా నిన్న అన్నీ తెలుసు కూడా క్రియేట్ చేశారా అన్న అనుమానాలు బలపడతూ ఉన్నాయి. ఉదాహరణకి మడకసిర వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, పరదాలు లేవు, ఏమీ లేవు, ఆయన పర్యటన చాలా సాఫీగా, చాలా సాదాసీదాగా జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి కూడా ప్రశంసలు కురిపించారు, ఎంత సాదాసీగా జరిగింది ఆ కార్యక్రమం, జనాన్ని తరలించలేదు, బీర్లు లేవు, మందు లేవు, డబ్బు లేదు, ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. కానీ దాన్ని కూడా డిస్టర్బ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మడకసిర వస్తున్న సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సిపిఐ నాయకుల్ని, వాళ్ళేమి నిరసనకు పిలుపునివ్వల, చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటన కూడా చేయలే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అయినా కూడా వెళ్ళి హౌస్ అరెస్టులు చేశారు, స్టేషన్కి తరలించారు కొంతమందిని, దీనిపైన వాళ్ళు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇదేంటిది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించారో, నిరంకుశంగా ఉద్యమాలను అణిచివేశారో ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తూ ఉంటే అదే బాటలో కూటమి ప్రభుత్వం కూడా వెళ్తూ ఉంది, ఇది కరెక్ట్ కాదు అని వెంటనే నారా లోకేష్ గారు స్పందించారు, మన్నించండి కామ్రేడ్స్ అని. కొంతమంది ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారు జమాలలోనే ఉన్నామని పోలీసులు అనుకుంటూ ఉన్నారు, బట్ కొంచెం మార్పు రావడానికి సమయం పడుతుంది, కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా ఏ ధర్నా, ఏ నిరసన కార్యక్రమమైనా చేసుకోవచ్చు, మరొక మారు ఇలాంటి తప్పు జరగదని ఆయన మన్నించండి అని అడిగే, అంటే సారీ చెప్పేదాకా పోలీసులు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? సో ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి అంతర్గతంగా ఒక కుట్ర నడుస్తూ ఉంది. అంటే ఒక రెండు నెలల్లో ప్రక్షాళన చేయాలంటే సాధ్యం కాదు. వేళ్ళునిగిపోయారు సైకోలు సాడిస్టులు అన్ని శాఖల్లో కూడా, వేళ్ళునిగిపోయారు, టైం అయితే పడుతుంది. టీడీపీ క్యాడర్, జనసేన క్యాడర్ అయితే వెయిట్ చేయాలి తప్పదు, ఇక ఒక మహావృక్షంలాగా పెంచి పోషించారు వీళ్ళందరినీ కూడా, కూల్చాలంటే కుదరదు కదా. సో ఆ విధంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేలాగా మడకసిరలో ప్రవర్తించారు,
ఇక్కడ కూడా వల్లభనేని వంశీ అరెస్టు అది ఇది అంటే ఏదో రాజకీయ కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందేమో అని ప్రజల్లో ఒక చర్చ నడిచేలాగా ఒక యాక్షన్ ఒక నాటకం క్రియేట్ చేశారు. ముఖ్యంగా వైసీపీ అనుకూల ఛానళ్ళు వాళ్లే ముందు బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు వేసేసింది, అరెస్టు 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 అని. అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రం ఏదైతే ఉందో రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళ కుట్ర వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వల్లభనేని వంశీ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు ఏంటి అనేది తర్వాత వ్యవహారం, బట్ ఏదో రాజకీయ కక్ష సాధింపు కూటమి ఏంటి పాలన పక్కన పెట్టి వీళ్ళ అరెస్టుల పైన వీళ్ళ పైన పడతా ఉంది, వీళ్ళ వెంట పడతా ఉంది అనే ఒక సీన్ క్రియేట్ చేయడానికి ఒక కుట్ర జరిగినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కూడా గ్రహించాలి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో వెళ్ళునుకు పోయినా వీళ్ళందరినీ కూడా వైసీపీ భక్త పోలీసులందరినీ కూడా, పోలీసులే కాదు అన్ని శాఖల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా భూతద్దం పెట్టి మరీ బెతికి పక్కన పెట్టాల్సి ఉంటుంది. లేదంటే కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం ఇలాంటివి భవిష్యత్తులో మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తూ ఉంది. మహా అయితే వంశీని అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి? మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పులివర్తి నాని పైన హత్యాయత్నం జరిగింది కౌంటింగ్కి కొద్ది రోజుల ముందు. ఆ తర్వాత 37 నిందితుడిగా మోహిత్ రెడ్డి ఉన్నాడు. అతను విదేశాలకు పారిపోవడానికి చూస్తే దుబాయ్కి బెంగళూరు ఎయిర్పోర్ట్లో లుకౌటస్ నోటీసులు జారీ చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇంకేముంది అరెస్ట్ చేశారని చెప్పి తీసుకొచ్చారు. ఏం చేశారు? 41 ఏ నోటీస్ ఇచ్చి పంపించేశారు. హత్యాయత్నం కేసు 307, అంటే 7 ఏళ్ల పైబడి శిక్షపడే కేసులో కూడా 41 ఏ నోటీస్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అలా అరెస్ట్ చేసి అతిథిలాగా తీసుకెళ్ళి గెస్ట్ని తీసుకెళ్ళినట్టు మళ్ళీ వదిలేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీ పైన టీడీపీ కార్యాలయం దాడి ఏదైతే ఉందో దగ్ధం కేసు, ఏ 71 నిందితుడు 7 ఏళ్లలోపు శిక్షపడే కేసులు ఇవన్నీ కూడా సెక్షన్లు పెట్టింది. సో ఒకవేళ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినా శేషన్ మర్యాదగా పిలిచి 41 ఏ నోటీస్ ఇచ్చి పంపించేస్తారు, అంతకుమించి కూడా ఏమీ జరగదు. బట్ ఇది కాదు, ఇలాంటి వాళ్ళకి శిక్ష కావాల్సింది. వీళ్ళు జరిగే వీళ్ళ అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి, అవినీతి అక్రమాలు హత్యాయత్నాలు చాలా ఉన్నాయి, అవి బయటికి తీయాలి, అవి బయటికి తీయాల్సిన అవసరం ఉంది. సో ఇలా వైసీపీ భక్త జగన్మోహన్ రెడ్డి గారి భక్త పోలీసులు ఉంటే ఇదే విధంగా దర్జాగా పోలీస్ స్టేషన్కి వచ్చి మర్డర్ చేసిన, మర్డర్ అటెంప్ట్ చేసిన, కార్యాలయాలు తగలట్టేసిన హ్యాపీగా వచ్చి వెళ్ళిపోతారు. అరే హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది తెలుసా? తాజాగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మెయిన్ కార్యాలయం ఏదైతే ఉందో దానిపైన దాడి చేశారు. తెలుసు కదా, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, మొత్తం కెమెరాలో రికార్డ్ అయిపోయినాయి. అప్పిరెడ్డి అలాగే దేవినేని అవినాషు, తలశిల రఘురాము, నందిగం సురేష్ ఇంకా చాలామంది హైకోర్టుకి వెళ్ళారు బెయిల్ కోసం. హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది, అరే ఒక పార్టీ కార్యకర్తలు మరొక పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం ఏంటి, ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఏంటి, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇదేం పనులు అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సో అలాంటి కేసే ఇది కూడా, ఏదైతే గన్నవరంలో టీడీపీ కార్యాలయం తగలబెట్టారు ఇదంతా కూడా. సో ఏదో ఏమైనా సరే 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు పెట్టడం కానీ, 7 ఏళ్ల పైబడి కూడా 41 ఏ నోటీసులు ఇవ్వడం కానీ, ఇంకేముంది వంశీ అలా అరెస్ట్ అయిపోయాడని హడావిడి క్రియేట్ చేయడం కానీ, దీని వెనకాల మొత్తం పెద్ద డ్రామా ఉంది, నాటకం ఉంది, దాన్ని కూటమికి గమనించాలి. పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారా అన్నదైతే కొంత లోతుగా సూక్ష్మంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఇప్పుడైతే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే నిన్న జరిగిన డ్రామా లాంటిది. వల్లభనేని వంశీ హ్యాపీగా అమెరికాలో రిలాక్స్ అవుతూ ఉన్నాడు, హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉన్నాడు. ఇక్కడ మాత్రం హడావుడి హడావుడి చేశారు, రోజంతా హడావుడి. కనీసం క్వశ్చన్ మార్క్ అనే పెట్టలా వల్లభనేని వంశీ అరెస్ట్ అని, డైరెక్ట్గా వేసి పడేశారు గన్నవరం వచ్చాడు అరెస్ట్ అని. గన్నవరం వచ్చింది వంశీ కాదు, గన్నవరం వచ్చింది నిన్న వల్లభనేని వంశీ భార్య వచ్చారు సతీమణి. ఆవిడ ఎవరి కారులో తిరుగుతారు? వల్లభనేని వంశీ ఏవైతే కాన్వాయ్ ఉంటుందో కార్లు ఆ కారులోనే తిరుగుతారు. ఆవిడ ప్రతి నెలా కూడా గన్నవరం వస్తూ ఉన్నారు బంధువులు ఇళ్ళకి, వీకెండ్స్ అంతా కూడా హైదరాబాద్లో ఉంటానన్నారు ఆవిడ. ఆవిడ హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు సతీమణి వీళ్ళందరూ కూడా, ఆయన మాత్రం అమెరికాలో ఉన్నాడు. మరి ఇది తెలుసు కూడా పోలీసులు ఎందుకు ఇంత డ్రామా క్రియేట్ చేశారో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో పైన, వల్లభనేని వంశీ అరెస్టు, దాని చుట్టూ జరిగిన నాటకం పైన మీ అభిప్రాయం కూడా మీరేమనుకుంటా ఉన్నారు? ఇది పోలీస్ డ్రామానా, వల్లభనేని వంశీని సేఫ్ చేయడానికి లేదంటే మరేనా కారణం ఉందా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్ పత్రిక చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.